హాయ్ హలో నమస్తే. ఈరోజు మనం తొలి ఏకాదశి విశిష్టత ప్రాముఖ్యత ఏంటి, ఈ సంవత్సరం తొలి ఏకాదశి ఏ రోజున వస్తుంది అనేది తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం తొలి ఏకాదశి ఆషాఢ శుద్ధ ఏకాదశినే మనం తొలి ఏకాదశిగా జరుపుకుంటాం. ఈ తొలి ఏకాదశి నాడే శ్రీ మహావిష్ణువు యోగనిద్రకు ఉపక్రమిస్తాడు. ఈ ఏకాదశినే సైనేకాదశి అని అంటారు. అందుకే ఈ ఏకాదశికి అంత ప్రాముఖ్యత. కార్తీక శుద్ధ ఏకాదశి వరకు యోగ నిద్రలో ఉంటాడు శ్రీ మహావిష్ణువు. దీనినే ఉత్థాన ఏకాదశి అని కూడా అంటారు. ఈరోజు నుండే చాలామంది చాతుర్మాస వ్రతం చేస్తారు. ఈ 4 నెలలు స్వామివారు యోగ నిద్రలో ఉంటారు. 4 నెలలు అంటే ఆషాఢ శ్రావణ భాద్రపద ఆశ్వయుజం. కార్తీక శుద్ధ ఏకాదశిన స్వామివారు నిద్రలేస్తారు. ఈ 4 నెలలు చాతుర్మాస్య వ్రతం నియమాలు ఎలాగుండాయి, ఎలాగుండేవి, ఎలాగ ఉంటాయి అంటే ప్రయాణం చేయకూడదు అనే నియమాలు ఉండేవి. ఆహారాల్లో కొన్నింటిని వాడకూడదు. కొన్ని సందర్భాల్లో పాలు, పెరుగు, నెయ్యి, కొన్ని కాయగూరలు, ఆకుకూరలు వాడకూడదు. మామూలుగా పోయే నిద్రలో సగం నిద్రే పోతారు. ఆహారంలో సగం మాత్రమే తీసుకుంటారు మామూలుగా తీసుకునే ఆహారంలో. అంటే విస్తరిలో ఎవరైనా మొదట పెట్టిందే తినాలి, మరలా రెండోసారి అడగకూడదు. అంటే ఇదే ఉపవాసం యొక్క, వ్రతం యొక్క ప్రాధాన్యత. మన మనస్సుని, ఇంద్రియాలని, అభిరుచుల్ని మనం వశంలో పెట్టుకోవడమే. ఇంకా అబద్ధం ఆడకూడదు, ఎవరిని కోపించకూడదు, ఎవరిని నిందించకూడదు, ఎవరికి హాని కలగాలని కోరుకోకూడదు, ఎవరిని ఏ రకంగానూ హింసించకూడదు, దుష్టమైన భావాలు, ఆలోచనలు మనసులో కలగకూడదు, పరుపు మీద శయనించకూడదు. ఇవి చాతుర్మాస్య వ్రతం యొక్క నియమాలు. ఇంకా తొలి ఏకాదశి అంటే మనకి ఏరువాకలోనే మనకి పొలం దున్నుతారు. తొలి ఏకాదశి రోజు చాలామంది మరలా నాట్లు వేయడం ఇలాంటి కార్యక్రమాలు మొదలు పెడతారు. ఎందుకు అంటే తొలి ఏకాదశి రోజు విత్తనం వేస్తే అది మంచిగా ఎదుగుతుంది, అలా ఆకులు పువ్వులు కాయలు ఇస్తుందో. అలాగే మనం కూడా ఏదైనా మంచి పని మొదలు పెట్టాలి అంటే ఈరోజు మొదలు పెడితే తొలి ఏకాదశి రోజు నిర్విఘ్నంగా జరుగుతుంది, మంచి ప్రతిఫలాన్ని ఇస్తుందని చాలామంది తొలి ఏకాదశి రోజు తమ పనులను కూడా అనుకున్న, ఏదైనా ఒక పని స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు అలా స్టార్ట్ చేస్తారు. ఇంకా ఈరోజు చాలామంది జాగరణ చేసి, ప్రతి ఏకాదశికి చాలామంది జాగరణ చేసి సంవత్సరంలో వచ్చే ప్రతి ఏకాదశిని జరుపుకుంటారు. ఇంకా ఈరోజు జొన్నలతో, జొన్న పేలాలతో పేలాల పిండి చేస్తారన్నమాట. బాల్యంలో ఉన్నప్పుడు చాలా గుర్తులుంటాయి ఇలా తొలి ఏకాదశికి చేసేవారు. ఇప్పుడు పట్టణ జీవితం అయినప్పటికీ చాలామంది ఇటువంటి వ్రతాలు ఆచరిస్తున్నారు, పండుగలు జరుపుకుంటున్నారు. ఈ పండుగ రోజున స్వామివారికి కానీ జొన్నలతో పేలాల పిండి చేయడం అనేది, జొన్నలతో పేలాలు చేసి వాటితో పిండి చేయడం, బెల్లం కలిపి పిండి చేస్తారు. ఇది అనాదిగా మన వస్తున్నటువంటి ఆచారం. ఇది తొలి ఏకాదశి గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలను మీతో పంచుకున్నాను. ఇందులో ఏదైనా తప్పులుంటే మన్నించండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే. అండ్ అందరూ ఈ తొలి ఏకాదశిని
మంచిగా జరుపుకుంటారని, ఈ సంవత్సరం మీకు అందరికీ శుభం కలగాలని, ఈ సంవత్సరం అంతా ప్రతి పండుగ మీ ఇంట్లో మంచిగా జరుపుకోవాలని, మీకు అన్ని శుభాలే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. నమస్తే.